తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల రాష్ట సంఘం పిలుపులో భాగంగా సోమవారం గ్రామ పంచాయతీ ఉద్యోగులు టౌన్ హాల్ నుండి ర్యాలీగా ఐఎంఏ హాల్ వరకు వెళ్లారు. ర్యాలీలో సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి, గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంగీత కలిపి వారితో పాటు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ప్రజావాణి నిర్వహించే ఐఎంఏ హాల్ ఆవరణలో ధర్నా చేపట్టారు. అనంతరం ప్రజావాణిలో జేసీబీ రాజేశం కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయాల్లో అర్చకులకు చెల్లించిన మాదిరిగానే గ్రామస్థాయి గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని, పీఎఫ్ ఈపీఎఫ్ చెల్లించాలని, కనీస వేతనం 12,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్రరెడ్డి, రాయకల్ సారంగాపూర్ జెడ్పీటీసీ సభ్యులు గోపి మాధవి, బూక్య సర్ల నాయక్, గ్రామ పంచాయతీ కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రాంతాలకు వచ్చి తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయనే ఉద్దేశంతో మనం తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏమైందంటే ఆంధ్ర పాలన కంటే అధ్వానంగా తయారైంది మన తెలంగాణ పాలన. ఎందుకు అంటే ముఖ్యంగా కేసీఆర్ గారు మన గ్రామ పంచాయతీ మరియు మున్సిపాలిటీ కార్మికుల పక్షాన వివక్ష చూపుతున్నాడు. మనం ప్రతిరోజు ఉదయం ఊడ్చితేనే సిటీలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటాయి. కానీ గ్రామ పంచాయతీ సిబ్బంది పట్ల కేసీఆర్ గారు ఎందుకు వివక్ష చూపుతున్నారు? ఏమన్నా అంటే ప్రతిదానికి మీరు స్థానిక సంస్థలు అంటున్న కేసీఆర్ గారు స్థానిక సంస్థలతో పనులు ఎందుకు చేయించుకుంటున్నారు? మీకు ఇప్పటికీ చెప్తున్నాం, దీని తర్వాత మా సార్ గారు ఆయన ఎమ్మెల్యే గారు మాట్లాడతారు, మీకు ఎలాంటి చిత్తశుద్ధి ఉన్నా వెంటనే గ్రామ పంచాయతీ సిబ్బంది పట్ల చర్య తీసుకొని వీరిని క్రమబద్ధీకరించి కనీస వేతనం అమలు చేయాలని ఈ సందర్భంగా నేను తెలుపుతున్నా. గ్రామ పంచాయతీలలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి ప్రధానంగా పారిశుద్ధ్య కార్మికులు, వారితో పాటుగా విద్యుత్ గాని, నీటి పంపిణీకి సంబంధించి గాని, కారోబార్లు పార్ట్ టైం క్లర్క్సే గాని, ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగస్తులతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం కావడం జరిగింది. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ 4 సంవత్సరాల కాలంలో గ్రామ పంచాయతీలలో బాధ్యతలు నిర్వర్తించేటటువంటి ఒక నిరుపేద వర్గాలు అయినటువంటి ఒక దళితులు, బలహీన వర్గాల వారని చెప్పంటున్నారు. పారిశుద్ధ కార్మికులు, ఇతర విధులు నిర్వర్తిస్తున్న ఒక కార్మికులు, ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నదన్నట్టు 2016లో అమలుకు రాని ఒక ఉత్తర్వు జారీ చేయడం జరిగిందా. ఆ ఉత్తర్వు ఏంటి అంటే మీకు 5,000 వరకు ఏదైతుందో వేతనం ఇవ్వచ్చు, కానీ ఆ వేతనం ఏదైతుందో ప్రభుత్వం చెల్లించదు, మీ సర్పంచ్ దయా దాక్షిణ్యాలతో ఏదైతుందో గ్రామ పంచాయతీ మాత్రమే వేతనం పొందాలి అనే విధంగా GO MS No. 63 ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆ ఉత్తర్వు ఏదైతుందో ఎక్కడ కూడా అమలు నోచుకుని దాఖలా లేవు అని చెప్పారు. ఇవాళ మీరు ప్రభుత్వ స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నట్టు ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ కూడా చెప్పంటున్నా, మీరు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చిండ్రు, మా పారిశుద్ధ్య కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్ లేదు, అరే నా తెలంగాణ ఇంక్రిమెంట్ లేకుండా లేకపోయింది అని చెప్పంటూ నేను ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేతల పెట్టేటటువంటి ఒక సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం, కనీస వేతన హక్కు చట్టం అమలు చేసినటువంటి బాధ్యత వీళ్ళు ఈ ప్రభుత్వం ఉందా లేదా అని చెప్పంటున్నాను. ఇవాళ ఈ పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా దళిత బిడ్డలైనందుకైనా వివక్ష అని చెప్పంటున్నాను. వీళ్ళు ఇక్కడ కూర్చున్నటువంటి ఒక 100లాది పారిశుద్ధ్య కార్మికులు 99% దళిత బిడ్డలు అని చెప్పండి, మా మాదిగ బిడ్డలు అని చెప్పంటున్నా, దళిత బిడ్డలు అందులో మాదిగ బిడ్డలు అత్యధికంగా ఉండాలని చెప్పంటున్నాను. ఈ వివక్ష ఎందుకు అని చెప్పంటున్నా నేను, వాస్తవంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద SC ST చట్టం అట్లాంటి కావాలని చెప్పంటున్నా. ఇలా దళిత బిడ్డలతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నటువంటి ఒక గ్రామ పంచాయతీలు ఏ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయో రాష్ట్ర ప్రభుత్వంపై SC ST చట్టాన్ని ఏదైతుందో అనువయించి ఇవాళ ఈ ప్రభుత్వ అధినేత చీఫ్ సెక్రటరీపై చర్యలు చేపట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అని చెప్పండి. ఏమయ్యా 4 సంవత్సరాలు గడుస్తుంటే ఎండకెళ్ళి వానకు నాని గ్రామ స్థాయిలో ఓ కుక్క చచ్చిపోతే ఎవరు కావాలి? మా సఫాయి ఎక్కడున్నా ఆ సఫాయి వాళ్ళు వీళ్ళు ఆ ఇంట్లో ఏదైతుందో ఎలుగ దక్షిణాది ఏనాడు, వాడు ఎలుగ దక్షిణాది ఏనాడు, మళ్ళీ మా సఫాయి ఎవరు రావాలి? ఆ చచ్చిపోయిన ఎలుగ పడకపోయి ఏదైతుందో ఊర వాళ్ళు పెట్టదు వారేసినాము. కుక్క చచ్చే వాళ్ళు ఇవ్వాలి, మా సఫాయి ఎవరు రావాలి? ఊళ్ళో మోర్రే ప్లాస్టిక్ గ్లాసులు తట్టుబడితే ఎవరు ఇవ్వాలి, మా సఫాయి ఎవరు ఇవ్వాలి? ఎవరింటి ముందర వాళ్ళు ఏదైతుందో పారిశుద్ధ్యం చేసుకోరు, కానీ ఎవరు చేయాలి? మా సఫాయిలు పారిశుద్ధ కార్మికులు చేయాలని చెప్పండి. నీ ఇంటి ముందట మలినం ఏదైతుందో నువ్వు తీసుకోవు, నీ బిడ్డ ఎరుగుతే ఏదైతుందో నువ్వు తీయవు, మా పారిశుద్ధ కార్మికులు తీయాలనే ఇదే నువ్వు కోరుకుంటుందని చెప్పంటున్నా నేను. ఇవాళ ఏదైతుందో పెద్ద పెద్ద అవార్డు పొందుతున్నారే, అదేం అవార్డే? స్వచ్ఛ భారత్. చాలా సంతోషం నాయన, స్వచ్ఛ భారత్ శిబిర్ పట్టి ఒక నిమిషం మా పేపర్ వాళ్ళకి రాగానే వాళ్ళ గలడు ఫోటో దిగి పోయి అవార్డు ఇవ్వ నాకు. అవార్డు ఎవరకు? మా అధికార యంత్రాంగానికి అవార్డులు. రైతు 3 నెలల 12,000 ఇస్తున్నప్పుడు నాకు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి నన్ను, కానీ నువ్వు భూమి ఇయ్యి అని చెప్పాలంటే నాకు కొందామని దొరకడం లేదని చెప్పంటున్నావు. నాకు భూమి ఇయ్యకుండా ఇవ్వకపోతే భయ్యా, ఆ పెట్టుబడి రాయితీ కింద ఇచ్చే ఎకరం 4,000 ఏదైతున్నదో 3 నెలల 12,000 నాకు ఇస్తే నాకు కనీసం పొట్ట నిండుద్దని కడుపు నిండుద్దని చెప్పి, ఇంతకంటే నేను ఏం చెప్పాలి? 15 16 16 17
మూడు సంవత్సరాలలో ఏదైతే ఉందో నువ్వు 26,000 కోట్లు కిటాబ్ చేస్తే ఖర్చు పెట్టింది ఎంత? 13,000 కోట్లే. మొత్తం మనం ఎంతమంది ఉంటామే? ఓ 30,000 నుండి 50,000 మంది కంటే ఎక్కువ ఉండమే. పారిశుద్ధ్యం 50,000 మందికి 12,000 చొప్పులు లెక్క పెడితే ఎంత అవుతుంది? 6 కోట్లు. నేను నెలకో సంవత్సరానికి 100 కోట్లు ఇవ్వలేవా? మాకేం తెలంగాణ ఇంక్రిమెంట్ లేదు, పిఆర్సీ లేదు, వేదభత్యం లేదు, చివరికి ప్రావిడెంట్ ఫండ్ కూడా లేదు అని చెప్పంటున్నాను నేను. చివరికి పదవీ విరమణ వయసు ముగిసిన తదుపరి కనీసం లభించాల్సిన ప్రావిడెంట్ ఫండ్ కూడా లభించలేదు అని చెప్పండి. ఇవాళ మా పారిశుద్ధ్య కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపు చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పండి. ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపు చేసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పండి. నువ్వేమంటున్నావా? KG-2 PG, నీ బిడ్డ నా బిడ్డ ఒకటే పల్లి చదువుకోవాలని చెప్పండి. సంతోషపడ్డా నేను నిజంగానే. మా దళిత బిడ్డలు, కేసీఆర్ బిడ్డ, జీవన్ రెడ్డి బిడ్డ ఒకటే పల్లి చదువుతారని చెప్పనుకున్నా. ఇక నా బిడ్డ ఎక్కడ చదువుతున్నాడు, మీ బిడ్డ ఎక్కడ చదువుతుండే? నీ పిల్ల ఏది ఎత్తుందో అదే ప్రభుత్వ సర్కార్ పల్లె చదువుతున్నాడు తెలుగు మీడియం, నా మనవాడు పోయి అంగ్రేజీ పల్లె చదువుతున్నాడు. నిజం అబద్ధమే? నువ్వు నాతో పోటీ పడేవాడు పడతావా? మరి ఎందుకు ఈ వ్యత్యాసం సమాజంలో చెప్పంటున్నా? ఎందుకు దళితుల పట్ల వివక్షత చెప్పంటున్నా? వీళ్ళు ఈ వివక్ష తొలగించడానికి కొరకే వీళ్ళ జగిత్యాలలో చేపట్టినటువంటి ఈ దళిత శంఖారావం, ఈ దళిత శంఖారావం అని చెప్పంటున్నాను. ఇది యావత్ తెలంగాణ రాష్ట్రానికి విస్తరింపజేయబడి ఇవాళ మా పారిశుద్ధ్య కార్మికులు 12,000 రూపాయలు అచ్చుడో కేసీఆర్ సచ్చుడో ఏదో ఒకటి లేదు బిడ్డ అని చెప్పంటున్నా. రాజకీయంగా అంటుండే, రాజకీయంగా చెప్పండి. మర్యాద కొద్ది ఏదైతున్నదో రేపు రాబోయేటటువంటి ఈ 6 మాసాల లోపల 12,000 రూపాయలు అమలు చేస్తేనే ప్రతి పారిశుద్ధ్య కార్మికుడికి నువ్వు ఈ దళిత బిడ్డలను, పారిశుద్ధ్య కార్మికులను ఓటు అడిగేటట్టు ఒక నైతిక హక్కు నీకుంటుంది. లేని పక్షంలో ఈ పారిశుద్ధ్య కార్మికులను, దళితులను ఓటు అడిగేటట్టు ఒక నైతిక హక్కు నీకు ఉండదు అని చెప్పని హెచ్చరిస్తూ అని చెప్పండి. నిజంగా బాబు నాకు బాధ అనిపిస్తుందయ్యా. నేను రాజకీయం కోసం మాట్లాడడం లేదు. సమాజం లోపల ఏదైతే నిరుపేద వర్గాలు అందరికంటే గడిపోడు ఎవడాయంటే దళిత ఇవాళ సఫాయితను ఎవరు చెప్తుండే? దళితులు చెప్తున్నా చెప్పండి, దళితులు చెప్తున్నా చెప్పండి. ఎవడైనా ఉన్నోడు బీసీ కానీ మా శంకరే ఉన్నాడు, పూజర శంకర్ అన్న కరెంట్ పని చేస్తా అంటే సీపీ పట్టుకోడు పడతాడా? అవునే పడతావు అనువు పట్ట నాకు కరెంట్ పని చేస్తా అంటే. మా పవన్ రావు ఉన్నాడు, మా పట్టుబడి కారు పడతాను చేస్తాను సీపీ పట్ట అని చెప్పట్టు. సీపీ ఎవరు పడతారు? మళ్ళా మా దళిత బిడ్డలు అటువంటి దళిత బిడ్డలకు అన్యాయం చేసేటటువంటి వాడు ఎవడైనా ఆ భగవంతుడు క్షమించడం చెప్పండి. ఆ భగవంతుడు క్షమించడం చెప్పండి. ఇలా ఏ విధంగా దేవాలయాలలో అర్చకత్వం చేసేటటువంటి ఒక పూజారులకు నువ్వు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లింపజేస్తున్నావో మా పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ కూడా ట్రెజరీ ద్వారా వేతనాలు, కనీస వేతనం 12,000 రూపాయలు చెల్లింపజేయాలని చెప్పని ఈయన డిమాండ్ చేస్తామని చెప్పండి. దయచేసి మరి ఇవాళ మనం మొదలు పెట్టినటువంటి ఈ శంఖారావం ఇది ఆరంభం మాత్రమే చెప్పట్టు. కనీస వేతనం 12,000 రూపాయలు సాధించేంత వరకు 12,000 రూపాయలతో పాటుగా ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపు అని చెప్పట్టు. ఏ విధంగా పట్టణ మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఏ వసతులు సౌకర్యాలు కల్పించబడుతున్నాయో, గ్రామ స్థాయిలో పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులకు కూడా ఆ సౌకర్యాలు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందింపు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇలా గ్రామ పంచాయతీలపై బరువు పెట్టడం అనేది సమంజసం కాదు అని చెప్పండి. ఇలా 2 నెలలైతే ఎలక్షన్లు వస్తాయట్నా, స్థానిక సంస్థలో బలోపేతం అని చెప్పిండే అన్నాడు. ఏమన్నాడే అది ఏమో చెప్పిండే చెప్పానమ్మా, ముందుగా చెప్పింది ఏందే అది గ్రామ జ్యోతి కదా. ముందు మన ఊరు మన ప్రణాళిక, మన ఊరు మన ప్రణాళికతో ఆరంభమైందయ్యా. అందరు ఆశపడ్డారు అబ్బ కొడుక కేసీఆర్ ఏదైతే ఊరూరికి ప్రణాళిక రూపొందిస్తున్నాడు, ఇలా మన ఊర్లన్నీ బాగుపడదని చెప్పి నువ్వు ఆశించడమే. ఏమైంది మన ఊరు మన ప్రణాళిక? ఎక్కడైనా అమలుకి వచ్చినాదే? ఏడాది కాగానే మన ఊరు మన ప్రణాళిక అయితే గ్రామ జీవితం వచ్చింది. అది ఎలగకముందే ఆరిపోయింది, అది ఎలగకముందే ఆరిపోయింది గ్రామ జ్యోతి. ఇలా 4 ఏళ్ళు గడిచిందయ్యా. ఇంత సోనియా గాంధీ పుణ్యమా అని చెప్పని ఆ ఎన్ఆర్ఈఎస్ కార్యక్రమం అమలు కావడంతో గ్రామ స్థాయిలో ఏమైనా పనులు జరుగుతున్నాయని చెప్పంటున్నాయి. ఇలా కిషన్ షెడ్ నిర్మాణం చేపట్టబడాలన్నా ఎన్ఆర్ఈజెస్, గ్రామ పంచాయతీ భవన నిర్మాణం చేపట్టబడాలన్నా ఎన్ఆర్ఈజెస్, వైకుంఠ ధామం నిర్మాణం చేపట్టబడాలన్నా ఎన్ఆర్ఈజెస్, సిసి రోడ్ నిర్మాణం చేపట్టబడాలన్నా ఎన్ఆర్ఈజెస్, మోర్లు కట్టాలన్నా ఎన్ఆర్ఈజెస్,
ఈ ఎన్ఆర్ఈఎస్ రూపకల్పన చేసింది ఎవరవ్వా? యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు అని చెప్పి అంటున్నా. ఆ తల్లి నిజంగా చెప్తున్నా, దేవుడు ఆమెను కాపాడాలి, దేవుడు ఆమెను కాపాడాలి. ఏ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత సోనియా గాంధీ గారు ఉన్నారో, ఏ ఆత్మత్యాగాలు బలిదానాలతో చలించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తల్లి సోనియా గాంధీ ఈ సమాజంలో నిరుపేద వర్గాలకు ఆకలితో అలవడించకూడదు, అందరికి ఉపాధి కల్పిస్తారని ఒక భావనతోని ఎన్ఆర్ఈఎస్ కార్యక్రమాన్ని చేపట్టబడంతో వీళ్ళ గ్రామ స్థాయిలో ఉన్న పనులు జరుగుతున్నాయి, వీళ్ళ గ్రామాల్లో ఏమైనా అభివృద్ధి జరుగుతుందని చెప్పండి. ఈ నాలుగేళ్లల్లా రాష్ట్రంకి వెళ్ళి ఒక్క రూపాయి నిధి గ్రామ పంచాయతీకి వస్తే నీ దండం పెడతా ఓటు నాకు అర్థం చెప్పండి. నిజంగానే ఈ నాలుగేళ్లలో రాష్ట్రంకి వెళ్ళి గ్రామ పంచాయతీకి ఒక్క రూపాయి నిధి నువ్వు విడుదల చేయకున్నట్టయితే రేపు రాబోయేటట్టు ఒక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు అడిగేటట్టు ఒక నైతిక హక్కు కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీకి లేదు అని చెప్పని తెలుసుకున్నాం. నిజమా అబద్ధమా? పనిచేసినోడు ఓటు అడగాలి, పనిచేయని ఓటు అడిగే హక్కు ఉంటుందమ్మా? నువ్వు నాలుగేళ్ళ రూపాయి ఇవ్వలేదు, ఇలా ఓటు ఏమని అడుగుతావు? నువ్వు నీకు ఏమో కొంత పెట్టుకుని అడుగుతావు చెప్పండి. నేను ఏమనంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లట, ఇక్కడ ఇంతమంది ఉన్నారా ఇల్లు లేని వాళ్ళు, మీకు అందరికి ఎవరికి ఇల్లు దిక్కులేదు, ఎవరికైనా ఒక్కరిగా నిలచినాదమ్మా? దయచేసి ఏదైతే ఉన్నదో మరి ఈనాటి పారిశుద్ధ కార్మికుల నిరసన ప్రదర్శన చలో కలెక్టరేట్ ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి ఒక మా పారిశుద్ధ కార్మికులు ముఖ్యంగా మా దళిత బిడ్డలను నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇవాళ మీకు ఎంతవరకు అయితే 12,000 రూపాయల వేతనం కనీసం చెల్లింపు చేయడం జరగదు, అవిశ్రాంతంగా మీకోసం అండగా నిలబడి పోరాటం చేయగలుగుతుందని చెప్పని అర్హతకు అనుగుణంగా మీ ఉద్యోగాలను క్రమబద్ధీకరింపజేసి శాశ్వత ప్రాతిపదిక ఉద్యోగాలలో కొనసాగింపు చేయడం జరుగుతుందని మనం చేస్తున్నాం. కారోబార్లందరినీ కూడా కార్యదర్శులకు నియామకం చేసేటట్టు మా ఎలక్ట్రికల్ ఎలక్ట్రీషియన్సే కానీ పంప్ ఆపరేటర్లే కానీ మీ అర్హతకు అనుగుణంగా మిమ్మలను మరి క్రమబద్ధీకరణ చేయడానికి పనిచే ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి మనం చేస్తూ, నేను నిజంగా కూడా ఇంత ఎండలో పొద్దున కొద్ది చల్లగా అలవాటది, ఇలా దేవుడు ఏదో కరుణించి పర్వాలేదు మామూలు చల్లగా బయటపడతాను అనుకున్నాను. మళ్ళీ ఏదైతుందో ప్రకృతి ఏదైతుందో కన్నెర్ర చేసింది, ఈ కన్నెర్ర చేసింది మన మీద కాదు, మన పరీక్ష పెట్టింది ఎండకు తట్టుకుంటా తట్టుకోరా మావోలు అని చెప్పండి. ఎండకు తట్టుకుంటారా తట్టుకోరా మావోలు అని చెప్పి కన్నెర్ర చేసింది, మన మీద ఎత్తుందో పని చేసేది ఎండకు పని చేస్తాం వానకు పని చేస్తాం అని చెప్పండి. ఇటువంటి ఎండలు ఎన్ని చూసినామా మనం, ఇటువంటి ఎండలు ఎన్ని చూసినామని చెప్పంటు నేను. ఇవాళ కనీసం 12,000 రూపాయల వేతనం లభింపచేసేయటమే మన ప్రధాన బాధ్యత అని చెప్పి భావిస్తూ, మరి ఇవాళ ప్రజా విజ్ఞత్వ దినం సందర్భంగా ఈ మెమరాండాన్ని మరి కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఎవరున్న వారికి అంకితమని చెప్పని మేము మనసులో దయచేస్తాం. అందుకే నేను ఇచ్చిపోతా ఉంది వేరేం లేదు.
కూడా చూసుకొస్తాను. బాగా మీకు అందరి నుంచి చివరి అస్త్రంలో పెట్టండి. ఆ దినానికి ఒక టైం ఉంది, జైలు అన్ని ప్రిపేర్ చేసి పెట్టండి. బల్లని జైలు కావాలి. అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం చెల్లింపు చేయాలని చెప్పని అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు. దానికి తోడు ఏదైతే ఉందో కనీస వేతన చట్టం కూడా అమలు అవుతుంది. వీళ్ళకు సమాన పనికి సమాన వేతనం లభించడం లేదు, కనీస వేతన చట్టం కూడా అమలు కావాలి. శ్రమ దోపిడీకి గురవుతుందో తెలితే బిడ్డలు చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లోపల మీ పాత్ర ఉన్నది, మా పాత్ర ఉన్నది, ప్రభుత్వ ఉద్యోగస్తుల పాత్రకు తక్కువ కాకుండా వీళ్ళందరూ కూడా సార్ చెప్పండి, గ్రామ స్థాయిలో సకల జన సమ్మెలో పాల్గొని ప్రభుత్వాన్ని స్తంభింపచేసి తెలంగాణ రాష్ట్ర సాధారణ పాలకులతో భూములు ఉన్నోళ్లకు ఎకరానికి 4,000 రూపాయలు, 3 ఎకరాలు ఉన్న రైతుకి ఎంత ఇస్తున్నారు, 3 నాలుగు 12,000 రూపాయలు. వాళ్ళు 3 ఎకరాల భూమి ఇద్దామని చెప్పడం మీ భూమి అందుబాటులో లేదు. కనీసం ఏదైతే మీరు భూమి ఇవ్వకుండా ఇవ్వకండి. ఆ ఎకరానికి ఇచ్చే 4,000 రూపాయలు పెట్టుబడి రాయితీ ఏదైతే ఉందో ఆ 3,12,000 ఇచ్చినట్టుగా కడుపు నిండు తినేస్తారు. కనీసం 12,000 రూపాయలు ఇప్పించడానికి బాధ్యత ఇక్కడ ప్రభుత్వం మీద ఉందని చెప్పండి. ఇక్కడ వాళ్ళ విద్యా అర్హతలకు, వాళ్ళ విద్యా అర్హతలకు అనుగుణంగా, వాళ్ళ విద్యా అర్హతలకు అనుగుణంగా ఇవాళ కారోబార్లను